हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन रेसिपी वच्चेसी स्वीट पोंगल अंडी। परफेक्ट स्ट्रक्चर तो चाला चाला बागुंटुंदी। ओकसारी नेनु चेप्पिन विधंगा ट्राई चेसि चूडंडी, चाला परफेक्ट गा कुदुरुतुंदी। इप्पुडु स्वीट पोंगल नी एला तयार चेसुकोवालो वीडियोलोकि वेल्ली चूसेद्दामु। स्वीट पोंगल नी तयार चेसुकोवडानिकि ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలో ఒక కప్ అంత బియ్యాన్ని వేసుకోండి. తర్వాత అదే కప్పుతో పావు కప్ అంత పెసరపప్పుని వేసుకోండి. పెసరపప్పుని ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దండి, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళను వేసుకొని బియ్యము పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో 2.5 కప్పు వరకు మంచినీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి हाई फ्लेम लो 3 विजिल्स वच्चे वरकी पप्पु बियानी उडिकिंचुकोंडी। कुकर 3 विजिल्स वच्चिन तर्वात स्टव आफ चेसेसी कुकर नी पक्कन पेट्टेसेयंडी। इदी आविरिपोतू उंटुंदी। ई लोपु स्टव पैन ओक पैन नी पेट्टुकोनी इंदुलोकी ए कप्पुतो अयिते बियानी तीसुकुन्नारो अदे कप्पुतोटि 2 कप्पुल वरकी बेल्लानी वेसुकोंडी। ई विधंगा 2 कप्पुल बेल्लानी वेसुकोनी దానిలోకి 1/2 కప్ అన్ని నీళ్ళని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన కుక్కర్ని తీసుకోండి. కుక్కర్ అనేది ఆవిరిపోయి ఉంటుంది, మూత తీసి చూస్తే అన్నం అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా వేసుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత అన్నాన్ని 2-3 సార్లు స్పూన్తో కలుపుకోండి. అన్నం కొంచెం మెత్తగా అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 స్పూన్లంతా నెయ్యిని వేసుకోండి. ఈ టైంలో మనం అన్నంలో నెయ్యి వేసుకోవడం వలన పొంగల్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అన్నం అనేది మరీ మెత్తగా ఉండదు, మరీ పలుకుగా ఉండదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేయండి. నెయ్యిని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన బెల్లం నీళ్ళను కూడా వేసుకోండి. ఈ విధంగా మొత్తం పోసుకోండి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పోసుకున్న తర్వాత స్పూన్తో బెల్లము అన్నము చక్కగా కలిసేట్లు కలుపుకోండి. బెల్లం నీళ్ళు అన్నంలో చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత మళ్ళీ 1 స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దండి, నేను ఎక్కడెక్కడైతే నెయ్యిని వేసుకోమని చెప్తున్నానో అక్కడ నెయ్యిని వేసుకొని ఈ విధంగా స్వీట్ పొంగల్ని చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మరీ నీళ్ళు అనేవి తక్కువగా ఉంటే ఫ్లేమ్ని తగ్గించుకోండి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆ బెల్లం నీళ్ళు అనేవి అన్నంకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. వేరొక పక్క ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు, సన్నగా బారుగా కట్ చేసుకున్న కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని లొట్టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి అన్నప్పుడు కొన్ని కిస్మిస్ను కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కిస్మిస్ పైకి పొంగే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసి పెట్టిన స్వీట్ పొంగల్లో వేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకోవద్దు, నేను చెప్పిన విధంగా నెయ్యిని వేసుకోండి. స్వీట్ పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని గుళ్ళో పెట్టిన ప్రసాదంలో ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే లాస్ట్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోండి. ఎక్కువగా మటికి వేసుకోవద్దు, పచ్చకర్పూరానికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందండి. చాలా తక్కువ మోతాదులో వేసుకొని ఒకసారి కలుపుకుంటే
స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదండి స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ స్వీట్ పొంగల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.